దెయ్యం అంటే పనులు చాలా మందికి భయం. ఇవి భూమిపై ఉన్నాయో లేదో ఎవరికీ తెలియదు, కానీ వాటి గురించి వింటేనే భయంతో వణికిపోతూ ఉంటారు. ఎక్కడో దయ్యం ఉందని ఎవరైనా చెబితే చూడటానికి కూడా భయపడిపోతూ ఉంటాం, ఎందుకంటే దయ్యాల ఉనికిని నమ్మేవారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అలాంటి దయ్యాలు పాలించే గ్రామం ఒకటి ఉందని మీకు తెలుసా? ఇక్కడికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతూ ఉంటారు. ఈ ప్రదేశం హంటెడ్ విలేజ్ గా ప్రసిద్ధి చెందింది. ఇంతకీ ఇదెక్కడ? ఈ గ్రామాన్ని హంటెడ్ అని ఎందుకు పిలుస్తారు? ఈ వివరాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఇక మ్యాటర్లోకి వెళితే, రాజస్థాన్ లో అలాంటి భయంకరమైన గ్రామం ఒకటి ఉంది. భారతదేశంలో అత్యంత భయంకరమైన హంటెడ్ గ్రామంగా ఈ గ్రామానికి పేరు కూడా ఉంది. కులాధార అనేది రాజస్థాన్ కు నైరుతి దిశలో 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. ఒకప్పుడు రాజస్థాన్ లోని పాలివాల్ బ్రాహ్మణులు ఈ గ్రామంలో నివసించేవారు. 300 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ గ్రామం ఒకప్పుడు బ్రాహ్మణులచే స్థాపించబడింది. సంతోషకరమైన సంపన్నకరమైన గ్రామంగా విలసిల్లేదని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఆత్మలు మాత్రమే సంచరిస్తూ ఉంటాయని, ఇక్కడ ఎవరూ ఉండరని స్థానికులు చెబుతూ ఉంటారు. దెయ్యాల భయంతో గ్రామం రాత్రికి రాత్రే కనుమరుగైందట. ఈ గ్రామం గత 170 ఏళ్లుగా నిర్జీవమైందని చెబుతూ ఉంటారు ఇక్కడి వాసులంతా. రాత్రికి రాత్రే నిర్మానుష్యంగా మారిపోయిన ఈ గ్రామం శతాబ్దాల తరబడి నిర్మానుష్యంగా మారడానికి గల రహస్యమేమిటో నేటికి అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. కానీ కులాధార గ్రామాన్ని ప్రజలు విడిచిపెట్టడానికి సంబంధించి ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. వాస్తవానికి కులాధార కథ దాదాపు 200 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కులాధార గ్రామం గతంలో ఎంతో కలకలలాడుతూ ఉండేదని, దాని చుట్టుపక్కల 84 గ్రామాలలో పాలివాల్ బ్రాహ్మణులు నివసించేవారని చెబుతూ ఉంటారు. అయితే కాలం గడిచే కొద్దీ ఓసారి కులాధారపై ఎవరిదో చెడు దృష్టి పడిందని, అతడి రాక్షస కన్ను గ్రామంలోని ఒక అందమైన అమ్మాయిపై పడిందట. 19వ శతాబ్దం ప్రారంభంలో పాలకుడు సలీం సింగ్ ప్రజలను హింసించాడని చెబుతూ ఉంటారు. ఆ దుర్మార్గుడు గ్రామానికి చెందిన ఒక అమ్మాయిపై పిచ్చి వ్యామోహాన్ని పెంచుకున్నాడు. అతను ఆమెను ఎలాగైనా పొందాలనుకున్నాడు. ఇందుకోసం బ్రాహ్మణులపై ఒత్తిడి కూడా తేవడం ప్రారంభించాడు. అధికారం మత్తులో ఉన్న సలీం సింగ్ వచ్చే పౌర్ణమిలోగా ఆ అమ్మాయి తనకు దక్కకపోతే చిత్రహింసలకు గురి చేస్తానని గ్రామస్తులను హెచ్చరించాడు. ఈ ఊరిపై దాడి చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్తానని కూడా ఆ అమ్మాయి ఇంటికి సందేశం పంపాడు. సలీం సింగ్ వేధింపులతో విసిగిపోయిన 85 పరివార బ్రాహ్మణ కుటుంబాలు గ్రామంలో ఒక్కటైపోయాయి. తమ గ్రామ పెద్ద కుమార్తెను ఆ దుర్మార్గుడికి అప్పగించేందుకు నిరాకరించారు. కానీ అతని నుంచి తమను తాము రక్షించుకోవడానికి గ్రామంలోని పెద్ద కుటుంబంతో పాటు గ్రామ ప్రజలంతా రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారని చెబుతూ ఉన్నారు. అయితే రాత్రికి రాత్రే గ్రామస్తులంతా ఎక్కడికి వెళ్లిపోయారు, ఎలా వెళ్లిపోయారు ఎవ్వరికీ తెలియదు. ఊరు విడిచి వెళ్లేటప్పుడు ఆ బ్రాహ్మణులు ఈ ప్రదేశాన్ని శపించారని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత నుంచే కులాధార గ్రామం దెయ్యాల గ్రామంగా మారిందని చరిత్ర చెబుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కులాధార గ్రామంలో కొత్తగా ఎలాంటి ఏర్పాటు చేయలేదని స్థానికులు కూడా చెబుతూ ఉన్నారు. ఆ విధంగా అప్పటి కులాధార గ్రామం ఒక హంటెడ్ గ్రామంగా మారిపోయింది. అప్పటి నుంచి కులాధార గ్రామంలో కొత్త ఏర్పాటు కాలేదని స్థానికులు చెబుతూ ఉంటారు. ఎవరైనా అక్కడ ఉండాలని ప్రయత్నిస్తే దెయ్యాలు వారిని తరిమేస్తాయని కూడా చెబుతూ ఉంటారు. ఈ పాడుబడ్డ గ్రామంలో రాత్రి గడపడానికి ఎవరైనా వెళ్తే వాళ్లకు చావే గతి అంటూ స్థానికులు చెబుతూ ఉన్నారు. ఇప్పటికీ ఇక్కడ ఉండటానికి ఎవ్వరూ సాహసించరు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక్కడి చుట్టుపక్కల 82 గ్రామాలు పునర్నిర్మించబడ్డాయి. కానీ కులాధార, ఖాబా అనే 2 గ్రామాలు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా నేటికి జనావాసాలు లేనేలేరు. ఈ గ్రామాలు ఇప్పుడు భారత పురావస్తు శాఖ రక్షణలో ఉన్నాయి. ప్రతిరోజు పగటిపూట పర్యాటకుల సందర్శన కోసం తెరుస్తారు. ఇదిలా ఉంటే చరిత్రకారుల ప్రకారం పాలివార్ బ్రాహ్మణులు తమ సంపదను ఇక్కడే పాతిపెట్టారని, అందులో భారీ మొత్తంగా బంగారం, వెండి, వజ్రాలు, ఆభరణాలు భూగర్భంలో ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఇక్కడికి ఎవరు వచ్చినా వివిధ చోట్ల తవ్వకాలు జరపడం వెనక ఇదే కారణం. ఆ బంగారం, నిధి అంతా కూడా తమకు దక్కుతుందన్న ఆశతో తవ్వకాలు జరపటం వలన ఈ గ్రామం ఇప్పటికే చాలా వరకు ధ్వంసమైపోయింది. సో విన్నారు కదా, ఇది హంటెడ్ గ్రామం యొక్క విశేషాలు.